అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సిఐడి మెమోపై చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. టీడీపీ నేత నారా లోకేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కేసుకు సంబంధం లేదని చంద్రబాబు అన్నారు. సిఐడి మెమోను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. సాక్షులను లోకేష్ ప్రభావితం చేస్తున్నారని సిఐడి మెమోను చెప్పారని అన్నారు. అంతేగాని చంద్రబాబు అలా చేశారని ఎక్కడా చెప్పలేదని తెలిపారు. లోకేష్ మీడియాలో మాట్లాడిన సమయంలో ఐఆర్ఆర్ హెరిటేజ్ ఫుడ్స్ లింగమనేని గురించి కూడా ప్రస్తావించలేదన్నారు. చంద్రబాబు సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఎక్కడా ఉల్లంఘించలేదని చెప్పారు. సిఐడి మెమోను తిరస్కరించాలని కోరారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.